మానవుడు చేసే ఏ పని కూడా వృధా కాపోదు అది చిన్న పనైనా అది పెద్ద పనైనా కానీ ప్రతి పనికి ప్రతిఫలం అనేది ఉంది మానవుడు అది ఆలోచించి చేసినా కానీ ఆలోచించకుండా చేసినా కానీ చేసిన పనికి ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి ఏ పని చేసే ముందైనా ఏ నిర్ణయం తీసుకునే ముందైనా తొందరపాటు లేకుండా ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పనిచేయడం చాలా అవసరం ఎందుకంటే ఈ రోజు నా దగ్గర అధికారం ఉంది స్వేచ్ఛ ఉంది పలుకుబడి ఉంది డబ్బు ఉంది అని చెప్పేసి ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఉంటుంది ఒకళ్ళ మీద దౌర్జన్యం చేసినా కానీ దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు ఇది నూటికి నూరు శాతం వాస్తవం మనకి కనుప్పి కలిగించేటువంటి ఒక జరిగిన సంఘటన మేము తెలియజేస్తాను అమెరికాలో ఎయిటీన్ నైన్టీ త్రీలో జరిగిన సంఘటన హెన్రీ అనేటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఇష్టపడతాడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది ఈ విషయం అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి కూడా తెలుసు ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయికి మధ్య జరిగినటువంటి ఘర్షణ వచ్చిన విభేదాలలో అమ్మాయిని భయం మాత్రం పట్టించుకోడు ఆ బాధలో ఉన్నటువంటి అమ్మాయి ఆ వేదనతో వచ్చేసి తన అన్నకు చెప్పుకుంటుంది తనకు జరిగిన మోసం తరచని అన్యాయం గురించి తన అన్నకు చెప్పుకుంటుంది అన్న మొత్తం విన్న తర్వాత తన అన్నకి విపరీతమైన కోపం వస్తుంది హెన్రీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అతనితో వాదులాడుతాడు ఇద్దరు మధ్య ఘర్షణ మొదలైపోతుంది ఆ ఘర్షణలో విపరీతమైన కోపం వచ్చేసి వెంటనే తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని హెన్రీని షూట్ చేస్తాడు ఎప్పుడైతే షూట్ చేస్తాడో బుల్లెట్ అనేది హెన్రీని దూసుకుంటూ వెనుక్కి వెళ్ళిపోతుంది హెన్రీ అక్కడే కుప్పకూలిపోతాడు ఆ దూసుకెళ్తుంటే బుల్లెట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి హెన్రీ వాళ్ళ ఇంట్లో నుండి ఒక చెట్టులోకి దిగిపోతుంది ఎప్పుడైతే హెన్రీ బుల్లెట్ దగ్గరికి కుప్ప గులిపాడో భయం మొదలైపోతుంది హా ఏంటి షూట్ చేసేసానా చంపేసానా ఏం చేయాలి ఒక పానిక్ సిచ్యువేషన్ భయాందోళన గురైపోయి ఏం చేయాలి అర్థంగా ఫ్రస్ట్రేషన్లో తను తాను కూడా షూట్ చేసుకుని చచ్చిపోతాడు ఈ విషయం తెలిసిన తర్వాత వీళ్ళ చెల్లె కూడాను అయ్యో ఇలా జరిగిందా అని చెప్పేసి ఏం చేయాలి అర్థంగా నుండి మనస్తపనం గురైపోయి ఆమె కూడా షూట్ చేసుకొని చచ్చిపోతుంది ఇంతకేం జరిగింది అక్కడ హెన్రీ చనిపోలేదు ఏం జరిగింది ఎప్పుడైతే బుల్లెట్ షూట్ చేయడం జరిగిందో ఆ బుల్లెట్ తన తనలోకి దగ్గకుండా కొంచెం పక్కకు జరుగుతాడు ఆ బుల్లెట్ అంది తన చెవికి దూసుకుంటూ చెవిని కట్ చేసుకుంటూ వెనికికెళ్తుంది హెన్రీ కేవలం ఆ చెవు మాత్రమే కట్ అవుతుంది అక్కడ కుప్పకూలిపోయిన వ్యక్తి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంటాడు వాస్తవానికి హెన్రీ అక్కడ చనిపోడు మరి హెన్రీ యొక్క సాధారణ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది ఓకే తను తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు చాలా మంచి లైఫ్ స్టైల్ మొదలైపోతుంది ఒక మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోతాడు దాదాపుగా ఇరవై సంవత్సరాల సమయం గడిచిపోతుంది ఎయిటీన్ నైన్టీ త్రీలో సంఘటన జరిగింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ వచ్చేసింది ట్వంటీ ఇయర్స్ టైం జరిగిపోయింది ఆ సమయంలో తను చాలా మంచి పొజిషన్గా వచ్చేస్తుంటాడు రిచ్గా ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయిపోయి ఉంటాడు తను తన ఆ ప్రాంతంలో ఇల్లు నుండి ప్రాంతంలో ఇంటిని పడేసి కొత్త ఇంటిని నిర్మాణం చేద్దాము అని చెప్పేసి కొత్త ఇంటి నిర్మాణం మొదలు పెడతాడు ఆ నిర్మాణంలో ఇంటిని పడవేయడము ఇంటి వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు వాటిని తొలగించే ప్రయత్నంలో ఆ బండరాలను పగలగొట్టాలని చెప్పేసి డైనమాయిండ్ ఉపయోగించడం జరుగుతుంది ఎప్పుడైతే డైనమాండ్ ఉపయోగించారో అది బ్లాస్ట్ అవుతూ అవుతూ పక్కన ఉన్నటువంటి చెట్టు కూడా బ్లాస్ట్ అయిపోతుంది ఆ చెట్టులో ఉన్నటువంటి బుల్లెట్ అక్కడ నుంచి వేగంగా వచ్చేసి అక్కడ నిల్చున్న హెన్రీ ఒక నిదుటిలోకి దూసుకుపోతుంది హెన్రీ అక్కడే కుప్పగొలిపోతాడు ఇదంతా పరిశీలిస్తే ఏమర్థమవుతుంది ఎవరి కోసం అయితే బుల్లెట్ బయటకు వచ్చిందో ఖచ్చితంగా అతనికి తగిలింది ట్వంటీ ఇయర్స్ తర్వాత అయినా కానీ వాస్తవం ఏంటంటే ఒక మనిషి ఏదైనా తప్పు చేశాడు ఎవరికైనా మోసం చేశాడు దౌర్జన్యం చేశాడంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు మీరు మంచి చేశారా మంచి ప్రతిఫలం ఉంది చెడు చేశారా చెడు ప్రతిఫలం ఉంది మన జీవితంలో అనేక సందర్భాల్లో అధికారం చేతిలో ఉండొచ్చు అనేక సందర్భాల్లో స్వేచ్ఛ మన చేతిలో ఉండొచ్చు అనేక సందర్భాల్లో మన చేతిలో డబ్బు బలం ఉండొచ్చు మనకి పలుకుబడి ఉండొచ్చు మన పలుకుబడిని మన డబ్బుని మన అధికారాన్ని మన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటూ ఒకరికి అన్యాయం చేశాము అంటే ఖచ్చితంగా తిరిగి అనుభవించాల్సిన రోజులు ఉన్నాయి కాబట్టి మనం చేసే ప్రతి పని కూడాను అది మంచి పనియా చెడు పని ఉంది అది చేసిన పని వదిలివేయబడదు ఖచ్చితంగా తిరిగి మనం మన జీవితంలో దాన్ని రుచి చూడవలసి ఉంటుంది ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటి జీవితంలో చేసే ప్రతి పని కూడా ఆలోచించి చేయాలి రవ్వంత సత్కార్యమైన రవ్వంత దుష్కార్యమైనా కానీ తిరిగి ప్రతిఫలం అనుభవించక తప్పదు కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రతి పని కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది మానవుడు అనేక విషయాలు కూడా లైఫ్లో అలవాటు ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వచ్చేస్తుంటారు నాకు అలవాటు కాబట్టి చేసేసండి అలవాటులో పొరపాటు అయిపోయింది ఆ పొరపాటులో పెద్ద తప్పితం జరిగిపోయింది అసలు మానవుడు ఏవైతే అలవాట్లు కలిగి ఉంటాడో ఆ అలవాట్లే మానవుడి యొక్క భవిష్యత్తును నిర్మించబోతున్నాయి ఎలాంటి అలవాట్లు అయితే ఉంటాయో అలాంటి భవిష్యత్తు రాబోతుంది ఎప్పటివరకైతే ఈ మానవుడు తన అలవాట్లని తన హ్యాబిట్స్ని పరిశీలించుకొని ఏ హ్యాబిట్స్ని కట్ చేయాలో ఏ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలో తెలుసుకొని చేసుకోడు అప్పటివరకు జీవితంలోకి జీవితంలో ఒక మంచి మార్పు అనేది రాదు పొరపాట్లు జరగకుండా ఒక లైఫ్లో సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చే విధంగా హ్యాబిట్స్ని మన లైఫ్లోకి తెచ్చుకోవాలి కాబట్టి అందుకే మన లైఫ్లో గొప్ప మార్పు రావాలని మంచి అలవాట్లు మన జీవితంలోకి రావాలని ఉన్నటువంటి చెడు అలవాట్లు దూరం జీవితం నుంచి దూరం అవ్వాలని మీ అందరి కోసం ఒక అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనేటువంటి వర్క్షాప్ ఆగస్ట్ ముప్పై తేదీన సండే మీ అందరి కోసం అందుబాటులో ఉండే విధంగా అద్భుతమైన వర్క్షాప్ మీ అలవాట్లను మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అనేటువంటిది అంతేకాదు మరొక వర్క్ షాప్ సేల్స్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ అని మరొక అద్భుతమైన వర్క్ షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అగస్ట్ సిక్స్టీన్త్ సండే రోజున మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కానివ్వండి సర్వీస్ కానివ్వండి మీ దగ్గర ఉంటే ఒక ప్లాన్ కానివ్వండి కాన్సెప్ట్ కానివ్వండి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎలా ప్రమోట్ చేయాలి ఎలా సేల్స్ చేయాలి కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి ఏ విధంగా సేల్స్ స్ట్రాటజీస్ ఉంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాము ఈ రెండు వర్క్షాప్ ఏవైతే ఉన్నాయో మీకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఎంతోమంది అడిగారు సార్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలన్న తపన ఉంది మా దగ్గర డబ్బులో డబ్బు తక్కువగా ఉంటే మేము అటెండ్ అవుతాం సార్ వెయ్యి రూపాయల ఫీజు అయితే చాలా కష్టంగా ఉందంటే అలాంటి వారి కోసం మీ అందరూ యొక్క రిక్వెస్ట్ మీరు ఏదైతే వర్క్షాప్ ఆగస్ట్ థర్టీన జరగబోతుందో అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా వెయ్యి రూపాయల ఉన్నటువంటి వర్క్ షాప్ కేవలం టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోనే మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ చేంజ్ యో హ్యాబిట్స్ చేంజ్ యో ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ మీరు అదే పని చేస్తూ ఉంటే ఏ పని అయితే ఇంతకాలం చేస్తూ ఉన్నారో మీకు అది కూడా లభించదు ఏదైతే మీకు ఇంతకాలం లభిస్తూ ఉండేదో అర్థమైన వాళ్ళ కోసం చాలా గొప్ప అర్థం ఉంది కరోనా కష్టకాలం ఎటు చూసినా క్రైసిస్ 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 చాలామంది ఏమంటున్నారంటే బిజినెస్ లాస్ అయిపోయిందండి సేల్ అవ్వట్లేదు సేల్ పడిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆదాయం తగ్గిపోయింది బ్రెయిన్ పనిచేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటుంటే మరికొంతమంది అంటున్నారు లేదు 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 కరోనాలో మా సేల్ పెరిగింది కరోనాలో ఎంత స్ట్రాటజికల్గా వర్క్ చేయాలో మాకు తెలిసి వచ్చింది మేము దాన్ని అర్థం చేసుకోగల వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి బిజినెస్ పెంచుకునేవాడు పెంచుకుంటూ వెళ్తున్నారు బిజినెస్ పడిపోయిందని బాధపడేవాడు బాధపడుతూ ఉన్నాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ ప్రొడక్ట్ సేల్ అవ్వట్లేదంటే మీ సర్వీస్ సేల్ అవ్వట్లేదంటే మీ బిజినెస్ పైకి వెళ్ళట్లేదంటే మెయిన్ రీజన్ ఏంటి ద ఫెయిల్యూర్ రీజన్ సేల్స్ ఫెయిల్ అయిందంటే మెయిన్ రీజన్స్ ఫర్ సేల్స్ ఫెయిల్యూర్ ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే ఐదే ఐదు రీజన్స్ ఉంటాయి ఒక దగ్గర సేల్ ఫెయిల్ అయిందంటే ఐదే రీజన్స్ ఉంటాయి ఈ రీజన్స్ తెలియకపోవడం వల్లనే దాన్ని కవర్ చేసుకోవడం వల్లనే సేల్ ఫెయిల్ అవుతూ ఉంటుంది మీరు చేసుకున్న బిజినెస్ అయినా మీ సర్వీస్ అయినా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ అయినా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మీ బ్రాండ్ వాల్యూ పెరగాలంటే మీ సేల్స్ పెరగాలంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి ఐదు రీజన్స్ ఏంటో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవాలి అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో మీ ప్రోడక్ట్ని ని మీ బ్రాండ్ని మీ సర్వీస్ ని టాప్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి దానికోసం చాలా రీసెర్చ్ చేసి అద్భుతమైన ఇరవై మూడు పవర్ఫుల్ గేమ్ చేంజర్ స్ట్రాటజీస్ ని సేల్స్ స్ట్రాటజీస్ ని మీకోసం నేను ప్లాన్ చేశాను దాంతోనే సేల్స్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది ఈ వర్క్షాప్ పదహారో తేదీన ఆగస్ట్ సండే రోజున ఈ స్ట్రాటజీస్ ఏంటి అద్భుతమైన స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా మీరు విన్ స్ట్రాటజీస్ కొన్ని విషయాలు వింటే చాలా చిన్నగా అనిపించచ్చు అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని వస్తాయి ఉదాహరణ ఈగల్ ఐ సేల్ స్ట్రాటజీ త్రీ హౌస్ స్ట్రాటజీ ఫీచర్స్ టు బెనిఫిట్ స్ట్రాటజీ ఈ విధంగా చూసుకుంటే అద్భుతమైన స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి పర్టికులర్గా బిజినెస్ అనాలిసిస్ చేసి ఏ సిచువేషన్ ఎలా సేల్ చేసుకుంటూ వెళ్ళాలి దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటి సిబిపి వర్సెస్ సిఎల్పి స్ట్రాటజీ ఫిల్లింగ్ ఇన్ అడ్వాన్స్ స్ట్రాటజీ అడ్వకేట్ స్ట్రాటజీ ట్రస్ట్ గ్రోత్ స్ట్రాటజీ ఎన్ఎల్పి సేల్స్ స్ట్రాటజీ ఎన్ఎల్పి ఏ విధంగా మనం సేల్స్ వాడచ్చు టెంప్టింగ్ సేల్ స్ట్రాటజీ అటెన్షన్ మ్యాజిక్ స్ట్రాటజీ ఈ విధంగా సేల్ని అద్భుతమైన స్థాయికి వెళ్ళాలి మీరు రిటైల్ బిజినెస్లో ఉన్నారా మీ హోల్సేల్ బిజినెస్లో ఉన్నారా మీరు బిజినెస్ టు బిజినెస్ సేల్ చేస్తున్నారా లేకపోతే మీరు బిజినెస్ టు కస్టమర్ సెల్ చేస్తున్నారా బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు కస్టమర్ సెల్ లేకపోతే మార్కెటింగ్ లో ఉన్నారా మీరు ఎలాంటి మార్కెటింగ్ ఎలాంటి సేల్స్ లో ఉన్నా కానీ మీ సేల్స్ని ని పైకి తీసుకెళ్ళడం కోసం అద్భుతమైన ఇరవై మూడు పవర్ఫుల్ సేల్స్ స్ట్రాటజీస్తో పాటు మీ ముందుకి అద్భుతమైన వర్క్ షాప్ తీసుకుని వస్తున్నాను దీంట్లో అనేక వర్క్ షాప్స్ ఉన్నాయి మిడిల్ వన్ అప్రోచ్ స్ట్రాటజీ ఉంది సిక్స్టీ ఫార్టీ వర్డ్స్ స్ట్రాటజీ ఉంది న్యూ లైఫ్ సేల్స్ స్ట్రాటజీ ఉంది థర్మామీటర్ స్ట్రాటజీ ఉంది ఏ హెచ్టీ స్ట్రాటజీతో పాటు డైలీ ఎ మీల్ స్ట్రాటజీ రైట్ పర్సన్ స్ట్రాటజీ ఈ విధంగా అద్భుతమైన స్ట్రాటజీస్ ఇంకా చెప్పాలంటే మీరు బిజినెస్ చేస్తున్నారు డబ్బు ఖర్చు పెడుతున్నారు మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నాయి మ్యాన్ పవర్ చాలా ఉంది అయినా కానీ బిజినెస్ ముందుకెళ్ళట్లేదు ఎంప్లాయీస్ కంపెనీ గురించి ఆలోచించట్లేదు మీకున్నటువంటి ఇంటెన్షన్ మీకున్నటువంటి విజన్ మీ ఎంప్లాయీస్ లోకి రావట్లేదు కాబట్టి జస్ట్ టైం ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నారు టాస్క్ ఓరియంటెడ్గా మీ ఎంప్లాయీస్ పని చేయట్లేదు వాళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలి చేసుకోవాలి దాని కొంచెం స్పెషల్ గా ఒక స్ట్రాటజీ ఉంది ఎంప్లాయ్ టు ఇంటర్ప్రినర్ స్ట్రాటజీ ఈ అద్భుతమైన ఇరవై మూడు గేమ్ చేంజర్ స్ట్రాటజీస్ తో పాటు అద్భుతమైన సేల్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది డోంట్ మిస్ అవకాశం వస్తుంది ఉపయోగించుకోవాలి అవకాశాన్ని ఉపయోగించుకున్న వాడే ముందుకు వెళ్తాడు అవకాశం ఉపయోగించుకోకుండా ఆగిపోయిన వాడికి ఏం లభిస్తుందో తెలుసా సాధించేవాడు సాధించుకుని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉండేదే మిగిలిన వాడికి లభిస్తుంది కాబట్టి నాకు చాలా తెలుసు కదా నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కదా నాకు యాభై సంవత్సరాల అనుభవం ఉంది కదా అని మీరు అనుకుంటున్నారా నా బిజినెస్ గురించి బ్రదర్స్ బృదర్షిఫీకి ఏం తెలుసు అన్న ఆలోచనలు మీకు వస్తున్నాయా నో స్ట్రాటజీ స్ట్రాటజీ సేల్స్ ఈస్ సేల్స్ చూడండి చాలా సందర్భాల్లో నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం జరుగుతూ ఉంటుంది అక్కడే ఉంటారు నాలుగు సంవత్సరాల్లో దూసుకుని ముందుకు వెళ్ళిపోతారు ఎందుకు ఒక పర్టికులర్ స్ట్రాటజీస్ మీద ఇంప్లిమెంట్ అయి ఉంటుంది కాబట్టి స్ట్రాటజీస్ తెలిసిన వాడికి స్ట్రాటజీస్ తెలియని వాడికి సేల్స్ చేసే విషయంలో చాలా మార్పు ఉంటుంది సేల్ వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత మీరు ఎంత మార్పు వస్తుంది అన్నది అది మీరే సాక్ష్యంగా నిలబడగలుగుతారు అనేక మందికి చెప్పగలుగుతారు కాబట్టి మీరు వర్క్ షాప్కి అటెండ్ అవ్వటమా అటెండ్ అవ్వటమా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మీరు వర్క్ షాప్ అటెండ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ మీరు తయారు చేసుకోండి ఆ తర్వాత మీ బిజినెస్లో పీక్స్ లెవెల్కి సేల్స్ పీక్స్ లెవెల్కి బిజినెస్ తీసుకెళ్లే బాధ్యత నాది అలాంటి వర్క్షాప్స్ నేను మీకు అందించే పోతున్నాను ఇంకా చెప్పాలంటే ఎవరైతే వర్క్ షాప్ అటెండ్ అవుతున్నారు వాళ్ళ కోసం పర్టిక్యలర్గా సిక్స్ మంత్స్ వరకు నేను పర్సనల్ మెంటరింగ్ కూడా చేస్తున్నది ఎలా ఉంటుందని మీకు వర్క్ షాప్ లో తెలియజేస్తాను ఇంకెందుకు ఆలస్యం వెంటనే సీట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లో జరగబోతుంటే వర్క్ షాప్ సిక్స్టీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై సండే రోజు మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి టూ అవర్స్ వర్క్ షాప్ ఉంటుంది ఐ వెల్కమ్ యు ఆల్ జాయిన్ మీ ఇన్ సెల్స్ షాప్ ఆల్ ది బెస్ట్